పరమాత్మని ఆరాధించినందువల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అంటే ఫలితాన్ని ఆశించి పరమాత్మని ఆరాధన చేయకూడదు. ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మళ్ళీ ఆయన ఎందుకండి పూజలు చేయిస్తారు, గ్రహచారం బాగాలేదన్నది. రెండు రకాల పూజలు ఉంటాయి, ఒకటి కామ్యము, రెండవది నిష్కామం, కోరికతో చేసేది, కోరిక లేకుండా చేసేటువంటి. అందుకే పెద్దలు పూజ చేసేటప్పుడు ఏం చెప్తారు అంటే భగవద్ ఆజ్ఞాయ భగవత్ కైంకర్యార్థం అని చెప్తారు. అంటే పరమాత్మ ఆజ్ఞ చేత పరమాత్మ కైంకర్యం కోసమే చేస్తున్నాను, నా కోసం కాదు, నేను చేస్తున్నాను. కానీ ఎవరి కోసం? నీకోసం. ఎవరంటే నీవు అంటే ఎవరు? భగవంతుడు. ఎవరు ఆజ్ఞిచ్చారు? నీవే ఆజ్ఞిచ్చావు. వస్తువులు ఎవరు ఇచ్చారు? నీవే ఇచ్చావు. జలం నీవే ఇచ్చావు, శరీరాన్ని నీవే ఇచ్చావు, వాక్కులు నీవే ఇచ్చావు, దృష్టిని నీవే ఇచ్చావు, ఇవన్నీ కూడా నీవే ఇచ్చావు. కాబట్టి నీ కోసమే చేస్తున్నాను, నా కోసం కాదు చేసేది, ఏది కూడా నా కోసం కాదు. అలా పరమాత్మ కోసమే చేయాలి తప్ప నాకు ఆ కోరిక ఉంది, కోరిక తీరాలి అనేటువంటి ఉద్దేశంతో మాత్రం పూజ చేయకూడదు. చేసినందువల్ల కలిగే ఫలితం ఏంటి? ముందు ఈ జ్ఞానం కలుగుతుంది. ఏ జ్ఞానము? మనం ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు అనేటువంటి జ్ఞానం కలుగుతుంది. పరమాత్మని ఆరాధించినందువల్ల మొట్టమొదటగా మనకు వచ్చేది మానసిక ధైర్యము, స్థైర్యము రెండు వస్తాయి. అంటే అంతకుముందు సమస్యలే కనిపించేవి, ఇప్పుడు సమాధానాలే కనపడతాయి. అంటే పరమాత్మని ఆరాధన చేయకముందు జీవితం అంతా సమస్యలే, పరమాత్మ ఆరాధన మొదలుపెట్టి కొంత సమయం అయిపోయిన తర్వాత జీవితం అంతా ఆరాధనలే, జీవితం అంతా సమాధానం, ధైర్యం. ప్రతి సమస్యను ఎదుర్కొనేటువంటి ధైర్యము, స్థైర్యము రెండు ఇస్తాడు పరమాత్మ. అలాగే తులసిమాలను మెళ్ళో వేసుకున్నందువల్ల ఏంటంటే శరీరానికి ఓ రకమైనటువంటి పవిత్రత వస్తుంది. శరీరానికి ముందు పవిత్రత వస్తుంది, ఎందుకంటే మెడలో మాల ఉన్నప్పుడు, ఉదాహరణకి ఇప్పుడు అయ్యప్ప మాల వేసుకుంటారు, అయ్యప్ప మాల వేసుకున్నటువంటి వాళ్ళు 40 రోజుల పాటు ఏం చేస్తారు? నిష్టగా నియమంగా ఉంటారు. అంటే అన్ని రోజుల పాటు ఒకటేసారి భోజనం చేయడము, ఏక వస్త్రం మీద ఉండడము, ఒకటే వస్త్రం వేసుకొని పడుకోవడము, కుటుంబానికి దూరంగా ఉండడము, బ్రహ్మచర్యాన్ని పాటించడము, ఉదయము సాయంత్రము ఆరాధన చేయడము, ఉదయము సాయంత్రము తల స్నానం చేయడము, నిష్టగా బొట్టు పెట్టుకోవడము, మెడలో మాలలు వేసుకోవడము, అయ్యప్పను తీసుకెళ్ళడము, అలాగే అబద్ధం మాట్లాడకపోవడము, చెడు అలవాట్లకి దూరంగా ఉండడము, ఇవన్నీ ఏం చేస్తాయి? మనిషికి, మనసుకి, బుద్ధికి పవిత్రతను కలగజేస్తాయి. అందుకే తులసి మాల వేసుకునేటువంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా నియమాలు పాటిస్తే ముందు శరీరానికి పవిత్రత చేకూరుతుంది, తర్వాత మనసుకి పవిత్రత చేకూరుతుంది, తద్వారా బుద్ధికి కూడా అది చేకూరిన తర్వాత, పవిత్రత అనేటువంటిది చేకూరిన తర్వాత వీరు వెళ్ళేటువంటి మార్గం ఎలా ఉంటుంది అంటే పవిత్రమైనటువంటి ధర్మ మార్గంలో వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది. అందుకే పెద్దలు కొన్ని నియమాలు మన మనసుని నిగ్రహించుకోవడం కోసం పెట్టినటువంటి నియమాలు ఇవన్నీ కూడా.